షాలోమ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనా తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మా కార్నర్ ఫెమినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మార్నింగ్ మన ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానములను మీతో పంచుకునేటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనా తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ మనం చూసినట్లయితే చదవబడిన వాగ్దానము ఆయన మీ కొరకు చింతించున్నాడని కింద ఒక ఫుట్ నోట్స్లో ఒక మాట ఉంటుంది, లక్ష్యము చేయుచున్నాడు. లక్ష్యం చేయుచున్నాడంటే ఒక బాణాలు వేసే వ్యక్తి తన యొక్క వేట వైపు లక్ష్యం పెడతాడు, కాన్సన్ట్రేషన్ పెడతాడు. సూటిగా వెళ్ళి ఆ యొక్క వస్తువుని తగిలేటట్టుగా అతను ఏం చేస్తాడు, లక్ష్యం పెట్టి కాన్సన్ట్రేట్గా చూస్తాడు. అట్లానే యెహోవా దేవుడు మన కొరకు లక్ష్యం పెడుతున్నాడు, చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు, మీ గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. మనకున్న సమస్యల కోసం, మన యొక్క బాధల కోసం ఆయన చూస్తూ ఉన్నాడు, చూస్తూ పరీక్షిస్తూ ఉన్నాడు, లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి మీ యొక్క బాధలను, మీ యొక్క సమస్యలను ఆయన మీద వేయుడి, ఆయనే వాటి గురించి చూసుకుంటాడు. మనకి ఏమైనా సమస్య వస్తే మనం ఏం చెబుతాము, మన స్నేహితులకు కానీ మన తల్లిదండ్రులకు కానీ చెబుతాం, పంచుకుంటాం. అరే నాకు ఈ సమస్య వచ్చిందిరా, నాకు ఇలా ఫీజు కట్టుకోవాలరా, నాకు కొంత సహాయం చేయరని మనకున్న సమస్యని మన స్నేహితులు చెప్పినప్పుడు స్నేహితులు తీరుస్తారు. కానీ మన స్నేహితులు కూడా తీర్చలేని సమస్యలు, మన తల్లిదండ్రులు కూడా తీర్చలేని సమస్యలు, మన బంధువులు కూడా తీర్చలేని సమస్యలు, ఈ లోకంలో ఎవరు తీర్చలేని సమస్యలను ఎవరు తీరుస్తాడంట, యెహోవా దేవుడు తీరుస్తాడు. ఇది నా మాట కాదు, కానీ చదవబడిన వాగ్దానంలో రాయబడింది, చదవబడిన లేఖనంలో రాయబడినది. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే నిబ్బరం కలిగి ఉండండి, మీకు ఏం కాదు, ఏం భయపడద్దు. ఒరే నాకు ఈ సమస్య వచ్చింది, అయ్యో ఎట్లా అని చెప్పి నువ్వు బాధపడద్దు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క బాధలు ఆయనకి ప్రార్థన ద్వారా పంచుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీ చింతల మొత్తాన్ని తీసివేసి నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను శాంతపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువా ఇశ్రాయేల్ జనానికి నాయకుడు అయిన తర్వాత వాళ్ళు యుద్ధం చేస్తున్న సమయంలో వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, చింతిస్తున్నాడు. వీళ్ళ మీద మనం యుద్ధం గెలుస్తామా లేదా అని చింతిస్తూ ఏం చేశాడంటే యెహోవా దేవునికి ప్రార్థించాడు. యెహోవా దేవునికి ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేశాడు, సూర్య చంద్రులను నక్షత్రములను ఆపివేశాడు. సూర్యుని ఆపేశాడు, చంద్రుని ఆపేశాడు, నక్షత్రాలను ఆపేశాడు, సమస్తాన్ని ఆపివేసి యుద్ధంలో ఇశ్రాయేల్ జనాంగానికి విజయం కలిగేటట్టుగా చేశాడు. ఇక్కడ మనం చూసినట్లే అవతల సైన్యం ఏమో యుద్ధం చేస్తున్నారు, ఇంకా పొద్దుకోవట్లేదని ఆలోచిస్తున్నారు. ఇశ్రాయేల్ జనాంగం ఏమో మంచి బలంతోటి వాళ్ళ మీద విజయం సాధించాడు. చూడండి, యెహోషువాకి ఆ చింత కలిగింది, ఆ బాధ కలిగింది. ఆ బాధ కలిగిన అంటే ఏం చేశాడు, ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆయన యొక్క చింత యావత్ మొత్తం ఆయన మీద వేశాడు. యెహోవా దేవుని మీద వేసిన వెంటనే యెహోవా దేవుడు ఏం చేశాడు, ఆ చింతని యావత్ని, ఆ బాధని, ఆ సమస్యల మొత్తాన్ని సంతోషంగా మార్చి వారి మీద విజయం సాధించడానికి తోడ్పడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు చింతిస్తున్నావా, సంతానం లేదని చింతిస్తున్నావా, నీకు మంచి గృహం లేదని చింతిస్తున్నావా, నీ పిల్లలకి మంచి చదువు లేదని చింతిస్తున్నావా, నీకు ఉద్యోగం లేదని చింతిస్తున్నావా, నీ పైరు పంటలు బాగా పండట్లేదని చింతిస్తున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు విజయం కలగట్లేదని చింతిస్తున్నావా, ఒకే ఒక మార్గము, ఆ మార్గం ఏమిటంటే యెహోవా దేవునికి ప్రార్థించడం ద్వారా నీ చింత యావత్ మొత్తం ఆయన మీద వెయ్యి, ఆయన నీ సమస్యల మొత్తము తీర్చివేస్తాడు. దేవుడు ఈ మార్నింగ్ మన సందేశంను ఆశీర్వదించునుగాక. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దాన సందేశమును మన యొక్క జీవితంలోను, మన యొక్క డైలీ వర్క్స్లోను దేవుడు ఇంప్లిమెంట్ చేయనుగాక. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణాధిపతి తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి వందన తెలియజేస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన మార్నింగ్ మన వాగ్దాన సందేశం బట్టి నీకు వందన తెలియజేస్తున్నాం ప్రభా. మీరు మా కొరకు చింతిస్తున్నారు తండ్రి దేవా, మా యొక్క చింత యావత్తు నీ మీద వేయటకు మా కృప దయచేయమనుచున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా మా యొక్క సమస్యలు నీతో చెప్పుకునేటకు కృప దయచేయమనుచున్నాం తండ్రి. ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడి నీ
రెక్కల కింద భద్రపరచుకుని నడుచున్నాం తండ్రి దేవ. ఎంతమంది బిడ్డలు అయితే వాళ్ళు డైలీ వర్క్స్లో బిజీగా ఉంటారు, వాళ్ళ వర్క్స్ని కూడా మీరు ఆశీర్వదించమస్తున్నాం తండ్రి. ఈ విధముగా మార్నింగ్ మన వాగ్దాన సందేశంలో పంచుకునేటకు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు తెలియజేయచ్చు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.